Mehrabad, 27th May 1926. 27 May 1926. During this period, Mehrabad was in full swing. ఈ టైంకి మేరబాద్ చాలా అరావుడి 500 మంది మగా ఉండేవారు. ఈ మెహరాశ్రం ప్రేమాశ్రమ స్కూల్స్ నడుస్తూ ఉన్న రోజుల్లో మంచి అడావుడి వంటలు ఇవన్నీ మంచి అక్కడ ఆశ్రమం, ఇక్కడ ఇంకొక శరణాలయం, ఆసుపత్రి ఇవన్నీ నడుస్తూ ఉండే. వాట్ హెడ్ ఒరిజినేటెడ్ ఇస్ అ టైనీ సెటిల్మెంట్ ఇన్ రూరల్ మహారాష్ట్ర హెస్ జెర్మినేటెడ్ ఇంటూ థ్రావింగ్ అండ్ వైబ్రెంట్ కాలనీ విత్ మెనీ బ్రాంచెస్ అండ్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీ. మొట్టమొదట్లో చాలా చిన్న ఒకటి రెండు కుటీరాలతో ఒక ఆశ్రమంగా మొదలైన మెహరాబాద్ ఇప్పుడు మంచి హడావుడి సందడి రణగుణ ధ్వనులు చాలా కార్యకలాపాలు పెరిగిపోయినాయి. ఇది శరణాలయాలు, ఆశ్రమాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవన్నీ వచ్చేసాయి. మీన్వైల్ మీహర్ బాబా వాజ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ టు గివింగ్ ఎక్స్ప్లనేషన్ అండ్ లెక్చర్స్ టు ది మండలి యాజ్ ఎవర్ బిఫోర్. ఇదివరకు ఎన్నడూ ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక రహస్యాలను రోజు రోజుకి వెల్లడి చేస్తూ ఉన్నట్ట మెహర్ ప్రభు. మెనీ ఆఫ్ దీస్ డెల్ట్ విత్ మ్యాటర్స్ ఆఫ్ హైయెస్ట్ స్పిరిచువల్ ఫిలాసఫీ, అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తున్నారు ఆ విషయ ఆ ప్రసంగాల్లో. యాజ్ దిస్ థర్స్డే టాక్ ప్రొబబ్లీ గివెన్ ఎట్ కాకా సహానీస్ హౌస్ ఎట్ టీ టైమ్. ఇదిగో ఇది కూడా ఆ కాకా సహానీ ఇంట్లో గురువారం నాడు ఆ టీ సమయంలో ఇచ్చినటువంటి అద్భుతమైన విషయం. మైండ్ అండ్ సెల్ఫ్, ఇక్కడ బాబా చెప్తున్నారు మనస్సు, సెల్ఫ్ అంటే ఏమిటండి, స్వస్వరూపము అది మన సెల్ఫ్ అంటే. అంటే మనం ఎలా తీసుకోవాలంటే, ఉదాహరణకి ఇదిగో నేనున్నాను, నాకు పైన చర్మం ఉంది అని తీసేద్దాం, ఆ లోపల కండ ఉంది అది తీసేద్దాం, లోపల ఇంకా ఎముకలు ఉన్నాయి అది తీసేద్దాం, ఇవన్నీ తీసేస్తే లోపల ఉన్నటువంటి నిజస్వరూపము అందరిది ఒకటే, రాయిది అది, చెట్టుది అది, దాన్ని సెల్ఫ్ అన్నారు. ఆత్మ అసలు లోపల ఉన్నటువంటి కదా. రియలైజేషన్ అంటే స్వస్వరూపము అనుభవించడమే, తెలుసుకోవడమే అంతే. రియలైజేషన్ అంటే నిజమైన నేను ఏది, ప్రతి రూపంలోనూ కూడా నిజమైన నేను అనేది ఒకటి దాక్కుని ఉంది, అది ఈ దేహాన్ని తగిలించుకుని ఉంది. అందుకే బాబా చెప్తూ ఉంటారు గాడ్ స్పీక్స్లో కూడా, దేహము లోపల ఆత్మ ఉండదట, ఆత్మే దేహాన్ని తగిలించుకుని ఉంటుందట. చూసారు ఎంత ముఖ్యమైన విషయం చూడు, మనం దేహం లోపల ఆత్మ ఉంటుందా, దేహం లోపల ఆత్మ ఉండదు, ఆత్మ ఈ దేహాన్ని తగిలించుకుని ఎలా వెళుతుంది, జేబులో పెన్ను ఎలా పెట్టుకుంటాం అలా ఆత్మ ఈ దేహాన్ని ఎలా తగిలించుకుని వెళుతుంది, కావలసినప్పుడు వాడుతుంది లేదా ఇలా పడేస్తుంది. సో ఆ స్వస్వరూపము ప్రతి జీవాత్మకు కూడా స్వస్వరూపం ఉంటుంది. ఆ స్వస్వరూపం ఎవరండి, పరమాత్మయే. అందరి స్వస్వరూపము పరమాత్మయే. మనం మొదటి అధ్యాయంలో ఏం చదువుకున్నాము, పరమాత్మయే మన స్వస్వరూపము అని తెలుసుకోవడమునే పరమాత్మ జ్ఞానము అంటాము, అదే అసలైనటువంటి జ్ఞానము అన్నారు కదా ఫస్ట్ చాప్టర్లో, గుర్తుందా మీకు. ద మూమెంట్ ది సెల్ఫ్ ఆర్ మైండ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద స్మాల్ పాయింట్ అండ్ స్టార్ట్స్ అవుట్ అన్ ఇట్స్ జర్నీ విత్ ఇన్ ది యూనివర్స్, ఇన్ దట్ వెరీ మూమెంట్ ఇట్ సైమల్టేనియస్లీ టేక్స్ ఫామ్ అండ్ బిగిన్స్ టు క్రియేట్ సంస్కారాలు. మళ్ళీ గాడ్ స్పీక్స్ లో బాబా చెప్పినటువంటి ఆ విషయంలోకి తీసుకెళ్తున్నారు. సృష్టి ఏర్పడక పూర్వము పరమాత్మ ఒక్కడే ఉండేవాడు, ఆయన గాఢ నిద్రావస్థలో ఉంటూ ఉండేవాడు. ఆయనలో నుంచి అనేకమైన జీవాత్మలు బయలుదేరి సృష్టి బిందువు లేక ఓం బిందువు అనేటువంటి ఒక చిన్న రంధ్రము ద్వారా బయటకు వచ్చినాయి. అవన్నీ ఎక్కడికి వచ్చినాయి, విశ్వములోనికి ప్రవేశి. అలా విశ్వములోనికి ప్రవేశించగానే వాటికి ఒక దేహం రావడం, సంస్కారములు పోగు చేసుకోవడం ఇవన్నీ ఏకకాలములో మొదలైపోయాయి. ద కోర్స్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ దీ సంస్కారాస్ యాజ్ ద సెల్ఫ్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ స్టోన్ వేర్ ద కాన్షియస్నెస్ ఈజ్ మోస్ట్ ఫినిట్ టు ద స్టేట్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ ఆటోమేటిక్ అండ్ ద సంస్కారాస్ దెమ్సెల్ఫ్ ఆర్ న్యాచురల్ అండ్ మెటీరియల్ ఇన్ క్యారెక్టర్. బాబా చెబుతూ ఉన్నది ఏంటి ఇక్కడ, ఈ జీవాత్మ ముందుకు సాగుతూ అది చేసేటువంటి ప్రయాణము దానంతటి అదే నడిచిపోతుందట. ఉదాహరణకు ఒక స్క్రూని మనం గోడలోకి ఇప్పామనుకోండి స్క్రూ డ్రైవర్తో, అడుగుడిగా అది లోపలికి వెళ్ళిపోతుంది అది, ఎందుకని ఆ మర అలా కొయ్యబడి ఉంటుంది, అది తిప్పగానే ముందుకెళ్ళిపోతుంది, వెనక్కి రాదు అది ప్రయాణం. అలాగూ రాతి దగ్గర ఈ జీవాత్మ ప్రయాణం ప్రారంభించి
ఈ సంస్కారముల కారణముగా దానికి అది ముందుకి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటుందట. ఈ సంస్కారములన్నీ కూడా సహజ సంస్కారములే. అది ఇప్పుడు బాబా వాడుతున్నటువంటి ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. రాయి దగ్గర ప్రయాణం ప్రారంభించిన జీవాత్మ మొదటి మానవ దేహము పొందే వరకు అది పోగు చేసుకున్న సంస్కారములన్నీ సహజ సంస్కారములే. అనేక పర్యాలు బాబా దీన్ని చెబుతూ ఉన్నారు, మనం ఇదివరకు గ్రంథాల్లో కూడా విన్నాం. కానీ ఒకసారి మానవ దేహం వచ్చాక వాడు పోగు చేసుకునే ఎక్కువ అసహజమైన సంస్కారములే. అప్పటి వరకు మాత్రం సహజమే. ఒక జంతువు ఒకలాగే ఆలోచిస్తుందట. ఒక వృక్షం, ఇప్పుడు మందార చెట్టు గులాబీ పువ్వు ఎప్పుడు పొయ్యదు, మామిడి చెట్టు జాంకాయని ఎప్పుడు కాయదు, సహజంగా వెళ్ళిపోతూ ఉంటుందని. కానీ మానవుడు మాత్రం ఒకే పరిస్థితుల్లో ఇద్దరు నిలబెడుతూ ఒకడు ఒకలా చేస్తాడు, ఒకడు ఒకలా చేస్తాడు, ఇద్దరు ఒకలాగే చేయరు. అది అక్కడ సహజంగా ఉండదు వాడి నడవడిక. ఒకటిది ఒకలాగు, ఒకటిది ఒకలాగు ఉంటుందని. చాయిస్ అనేది మానవుడికి ఉంది. మానవుడికి ముందు జన్మలలో చాయిస్ లేదట, చాలా తక్కువ. మానవుడికి మాత్రం అటు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఈ రెండుటి వచ్చిన వీడికి ఆలోచించుకొని విచక్షణ జ్ఞానం ఉంది. అంచేత వీడు పోగు చేసుకునేవి అసహజమైన సంస్కారములే. తర్వాత మానవుడు మొట్టమొదటి మానవ దేహము వరకు ఇవన్నీ స్థూల సంస్కారములే. ఎందుకని? స్థూల భూమికలోనే, స్థూల ప్రపంచంలోనే ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్ వెన్ మ్యాన్ బికమ్స్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ది ఫాల్స్ యూనివర్స్ దర్ ఈజ్ మైండ్ ఈజ్ మోస్ట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మాయా దర్ ఈజ్ ఇంప్రెషన్ అండ్ ఇమాజినేషన్. మొన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక ఆవు అలా నడుస్తూ అక్కడ వైభవ్ బంగారు ఆభరణాలు వాడు పెద్ద యాడ్ ఉందనుకోండి, అది చూస్తే అది ఏమనుకుంటుంది, తిన్నాక పనికొస్తారు పనికిరాదు, అది ఒకటే అనుకుంటుంది. అది దానికి ఏం సంబంధం లే. కానీ మానవుడు మాత్రం సంపూర్ణముగా వాడి మనసు వికసించింది బాగా. అంచేత ఈ మాయా జగత్తు పట్ల చాలా 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 ఆకర్షింపబడతాడు వీడు, ఒక జంతువులాగా కాదు. ఎందుకని? వాడి సంస్కారములు, వాడి కల్పనా చాతుర్యం శక్తి, ఊహించే శక్తి చాలా ఎక్కువ. అంచేత అక్కడ వడ్డానం కనపడగానే మనం కొనేయాలి ఇది అని అనుకుంటాడనమాట. ఆ ఊహ. దిస్ ఫాల్స్ యూనివర్స్ ఈజ్ నాట్ ద రియల్ సెల్ఫ్ బట్ ఎన్ ఇమేజ్ ది షాడో ఆఫ్ దట్ సెల్ఫ్. ఈ మానవుడు ఇలా చూస్తూ ఉంటాడు, ఇదంతా చాలా కరెక్ట్, ఇదంతా మనం కూడా నాలుగు రాళ్ళు జాత పెట్టాలి అనుకుంటూ ఉంటాడని. వాడు 4 ఎకరాలు కొనాలి, 10 సైట్లు కొనాలి, ఇవన్నీ ఊహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇదే నిజము అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఇది ఆ నిజమైన యథార్థ స్వస్వరూపము యొక్క నీడ తప్ప ఇది నిజం కాదు. బాబా ఎప్పుడు 2 పదాలు వాడుతూ ఉంటారు, సబ్స్టెన్స్, షాడో. ఇది ఇలా చెయ్యి పెట్టాను అనుకోండి, నేను ఇక్కడ ఒక చెయ్యి పడింది, ఇక్కడ ఒక చెయ్యి కనపడుతుంది, ఈ రెండింటిలో ఏది నిజమైన చెయ్యి? ఇది నిజమైన చెయ్యి. ఇక్కడ చెయ్యిలాగే ఉన్నప్పటికీ అది నీడ మాత్రమే. సబ్స్టెన్స్, షాడో అన్నారు, అసలు వస్తువు దాని నీడ. కానీ మిథ్యా జగత్తులో కూరుకుపోయిన మానవుడికి ఈ నీడే నిజం కింద కనపడుతూ ఉంటుందట వాడికి. అండ్ ఈవెన్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ ట్రయింగ్ టు ట్రేస్ అవుట్ ద రియల్ ట్రూత్ ద సెల్ఫ్ ఇన్ హ్యూమన్ ఫామ్ జనరల్లీ ఫాల్స్ విక్టిమ్ టు అండ్ ఇట్ చెక్డ్ బై ఇట్స్ ఓన్ పవర్స్ దాట్ ఇట్ గ్రాడ్యువలీ అక్వైర్స్ త్రూ ఇట్స్ లాంగ్ ఎఫర్ట్స్ ఇన్ ద లైన్ ఆఫ్ యోగా తప జప అండ్ ది కల్టివేషన్ ఆఫ్ సిద్ధి. మానవుడు ప్రయాణం ఎంత చిక్కులతో కూడి ఉంటుందయ్యా అంటే బాబా చెప్తున్నారు, సత్యమును కనుగొనడానికి వీడు చేపట్టిన ప్రయాణములో వీడికి సంక్రమించేటువంటి శక్తులే వీడికి అడ్డమైపోతాయట. ఒకడో భూమికిలో రాగానే వాడికి బ్రహ్మాండమైన దివ్య సంగీతము, దివ్యమైనటువంటి వాసనలు ఇవన్నీ అక్కడ ఆగిపోతాడు, ఇంక ఎదరికెళ్ళి బండి దిగేస్తాడు. కదా, వీడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే టికెట్ కొనుక్కొని ఎక్కాడు బండి, కానీ పడుకున్నాడు, రాజమండ్రి స్టేషన్ కనపడింది, కనపడగానే వచ్చేసాను హైదరాబాద్ అని బ్యాగ్ అట్టు దిగేసాడు అనుకోండి, ఏమవుతుంది వాడి పరిస్థితి? అలా అయిపోతుంది అనమాట. ఇదే వాడికి అవరోధం అయిపోతుంది. ఎందుకని? స్టేషన్ వచ్చేసింది, నేను చూసుకోలేదని దిగిపోతాడు. ఎందుకని? అక్కడ ప్రలోభాలు వీడిని కట్టి పడేయచ్చు కూడా. వీడు ఈ శక్తులను ఎలా సంపాదించాడు? పాపం తపస్సు, జపము, సిద్ధులు, రకరకాల సిద్ధులు ఇవన్నీ చేసి శక్తులు సంపాదించాడు. కానీ అవే వీడిని ఆటంకం కలిగించేసి ఆపేస్తాయట, ముందుకు వెళ్ళనివ్వకుండా. ఇన్ స్టోన్ ఫామ్ ద మైండ్ అన్కాన్షియస్ ఇన్ సౌండ్ స్లీప్ నోస్ నైదర్ సెల్ఫ్ నార్ ద యూనివర్స్.
ప్రయాణం మొదట్లో రాయి కదా, ఆ రాయి స్థితిలో ఉండగా మానవుడు ఈ జీవాత్మ ఎలా ఉండేది? గాఢ నిద్రకు దగ్గరగానే ఉండేది. రాయికి ఏం తెలుస్తుంది? గాఢ నిద్రలోనే ఉంటుంది. తన స్వస్వరూపము తెలియదు, ఈ విశ్వము తెలియదు, దానికి ఏమీ తెలియదు. మొన్న యూత్ సహవాసులో ఒక ప్రశ్న అడిగారు, రాయికి ఏమీ తెలియదు కదా, మరి రాయికి సంస్కారాలు ఎలా వస్తాయి? జ్ఞాపకుందాం, ఎలా వస్తాయి రాయికి సంస్కారాలు? దానికి ఏమీ తెలియదు, అలా పడి ఉంటుంది. అది బాబా చెప్పారు. దానికి ఎలా వస్తాయి? ఒక రాయిని భగవంతుడి ఆకారంగా మలిచి దాన్ని పూజలు అంటుకుంటూ ఉంటుందట. ఒక రాయి, ఒక రాయి టాయిలెట్లో వాడతారట మరుగుదొడ్లో. మరి దానికి ఒక అనుభవం, దీనికి ఒక అనుభవం లేదా? సో ఇవన్నీ సంస్కారములకు మూల కారణం. దాని అనుభవం నుంచి సంస్కారములు పుడతాయి. కాబట్టి బాబా ఏమన్నారంటే, రాయిలో కూడా జీవము ఉన్నది, అయితే అవ్యక్తముగా దాగి ఉన్నది. అంతర్నిహితము అంటారంటే అంత కష్టం అక్కర్లా, దాగి ఉంటుంది అన్నమాట. అందులో నిద్రాణమై అది వృక్ష రూపంలోకి రాగానే బయటికి కనపడద్ది జీవం. మరి పువ్వులు పూస్తూ ఉంటుంది, రాత్రి నిద్రపోతూ ఉంటుంది, పగలవగానే ఆకులన్నీ ఇలా విచ్చుకుంటూ ఉంటాయి. అది జీవం ఉందని మనం అనుకుంటాం, కానీ రాయిలో కూడా జీవము ఉంది, నిద్రాణమై ఉంటుంది. అంచేత ఈ రాయి స్థితిలో ఈ స్వస్వరూప చైతన్యము గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. అది తన నిజస్వరూపము తెలియదు, చుట్టూ ఉన్న విశ్వము గురించి తెలియదు దానికి. ఇన్ హ్యూమన్ ఫామ్ బై కాంట్రాస్ట్ ద మైండ్ ఈజ్ కాన్షియస్. మానవుడు దశ వచ్చేటప్పుడు కళ్ళు పూర్తిగా తెరిచేసింది జీవాత్మ, ఇలా చూస్తూ ఉంది చుట్టూ ఎవరున్నారు ఏమిటి తెలుస్తాయి దానికి అన్నీ కూడా. బట్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది రియల్ సెల్ఫ్ బట్ ఓన్లీ ఆఫ్ ది షాడో ఆర్ ది మాయా ఆఫ్ దిస్. కానీ ఇప్పుడు ఈ చెయ్యి ఇలా అనుకున్నాము, ఇది అసలు చెయ్యి, ఇది నీడ అని ఈ నీడకేసే చూస్తూ ఉంటుందట, దీనికేసి చూడదట. అంచేతే బాబా ఏమన్నారు, మొట్టమొదటి మానవ దేహమును ధరించగానే జీవాత్మకు తన స్వస్వరూపమును తెలుసుకోగల సర్వసామర్థ్యము సంక్రమిస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏమిటట, అది పోగు చేసుకున్న సంస్కారముల కారణముగా ఆ సంస్కారముల రీలికేసి చూస్తుంది, కానీ ఇటు భగవంతుడికేసి చూడదుట. అంచేత పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ, ఈ రెండు చేయవలసి వచ్చింది. పీరింగ్ ఇన్ టు ది మిర్రర్ యాజ్ ఇట్ వర్ ద హ్యూమన్ మైండ్ మిస్టేక్స్ ద ఇమేజ్ ద షాడో ద రిఫ్లెక్షన్ దట్ ఇట్ ఫైండ్స్ దేర్ ఫర్ ద సెల్ఫ్. అది చూసేటప్పుడు ఇలాగా అద్దంలో తన స్వస్వరూపమునకు బదులు ఆ నీడ కనపడుతుందట సంస్కారముల కారణంగా, అదే నిజం అనుకుంటుంది. అంచేది మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇది ఈ రూపానికి మనం పాలిష్ పొద్దున సాయం దాకా దీనికి స్నానాలు చేయించడం, పౌడర్లు రాసేయడం, ఈ రోలు కొట్టేయడం, ఇవన్నీ ఈ దేహమునే నిజం అనుకొని దీన్ని పోషిస్తూ ఉన్నాం మనం. దస్ ద మైండ్ ఆఫ్ ది హ్యూమన్ రిమైన్ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది ఫాల్స్ యూనివర్స్ అండ్ ఆఫ్ మాయా. అంచేత ఈ మాయ యొక్క చైతన్యమే మనకుంటుంది, ఈ మిథ్యా జగత్తు యొక్క చైతన్యమే మనకుంటుంది. బాబా మరొక చోట గొప్పగా చెప్పారు, పొద్దున్న లేవగానే ఒక పెద్ద కెమెరా పెట్టి ఈ ప్రపంచంలో జరిగే చర్యలన్నీ ఒక స్నాప్షాట్ తీసామనుకోండి, ఏమి కనపడుతుంది మనకి? పేడ పురుగు ఆ పేడను ఉండల కింద దొరిలించుకుంటూ పోతూ ఉంటుంది. ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వాడు పొద్దున్నే లేచి కత్తులు కటార్లు పట్టుకొని థియేటర్కి వెళ్ళిపోయి వాడు రెడీ అవుతూ ఉంటాడు. కుర్రాడు వాడు యూనిఫారం వేసేసుకొని ఎల్కేజీ పారిపోనాక వాడు రెడీ అవుతూ ఉంటాడు. ఇలా ఎవడు గొడవలో వాడు ఉంటాడు. నిజానికి ఇదంతా ఉట్టి అబద్ధమే ఈ ప్రపంచం అంతా కూడా. ఈ మనం జంతువు నుంచి చూసుకుంటూ వస్తే అందరూ మాయా ప్రపంచము యొక్క స్పృహ మాత్రమే ఉన్నది, సత్యము యొక్క స్పృహ ఎవ్వడికి లేదు. ఫైనల్లీ ఇన్ ఎ యోగీస్ స్టేట్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ మైండ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద రియల్ సెల్ఫ్. ఏడవ భూమికి చేరుకున్నటువంటి ఆ జీవాత్మకు బాబా యోగి అన్నారు. తర్వాత రోజుల్లో గాడ్ స్పీక్స్లో అది దాని భాష మార్చారు బాబా. దాని గురించి మనం పెద్ద గాబరా పడవలసిన అవసరం లేదు. అంటే గమ్యము చేరుకోగానే తన స్వస్వరూపము యొక్క వాస్తవ రూపము యొక్క ఎరుక దానికి ఉంటుంది. ఈ నీడ వదిలేసింది, ఈ చేయికేసి చూస్తూ ఉంటుంది, అసలు వస్తువుకేసి చూస్తూ ఉంటుంది, నీడని వదిలేసింది. బికాస్ నౌ ఇట్ ఈస్ నీదర్ ఎమర్జ్ ఇన్ అన్కాన్షియస్నెస్ ఆఫ్ సౌండ్ స్లీప్ నార్ డస్ ఇట్ ఎనీ లాంగర్ ఎన్కౌంటర్ ద మిర్రర్ విచ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ ఇమేజ్. అంచేత ఇప్పుడు గాఢ నిద్రలో లేరు, పూర్తిగా మెలకు వచ్చేసింది, మానవుడిగా ఉండగానే మెలకు వచ్చేసింది. కానీ మానవుడు అయిన దగ్గర నుంచి నీడను చూస్తూ ఉంది, ఇప్పుడు నీడను కూడా చూడటం మానేసి. రేదర్ ద సూపర్ కాన్షియస్ మ్యాన్ సీస్ హిజ్ ఓన్ సెల్ఫ్ విత్ హిజ్ ఓన్ ఐస్
హ్యావింగ్ రిమూవ్డ్ ఆల్ ద రిఫ్యూజ్ ఆఫ్ సంస్కారాస్ దట్ హడ్ ప్రీవియస్లీ బ్లాక్డ్ హిజ్ వ్యూ. ఇదివరకు తన రూపాన్ని చూసుకుందాము అని ఇలా అర్థం పెట్టుకుంటే సంస్కారములతో మూసుకుపోయి తన స్వస్వరూపం అందులో ప్రతిబింబించేది కాదుట. కానీ ఇప్పుడు సంస్కారాలన్నీ పోయినాయి కదా, మరి గమ్యం చేయలేడంటే అంచేత ఇలా చూడగానే తన స్వస్వరూపము స్పష్టముగా కనపడుతుంది దానిలో. ఇన్ షార్ట్ ఆల్ త్రీ ఆఫ్ దీ స్టేజెస్, ది అన్కాన్షియస్, ద కాన్షియస్ అండ్ ద సూపర్ కాన్షియస్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సేమ్, బట్ ద కండిషన్స్ ఆర్ ద స్టేట్ ఓన్లీ డిఫర్. ఈ మూడు స్థితుల్లోనూ ప్రయాణం చేసింది ఇది జీవాత్మే. మొట్టమొదట గాఢ నిద్రలో ఉన్నది, మానవుడిగా మెలకు తెచ్చుకున్నది, ఇప్పుడు గమ్యం చేరాక అసలు స్వస్వరూపము తెలుసుకున్నది ఆ జీవాత్మయే. కానీ దాని స్థితి మారింది, అప్పుడు నిద్రపోతూ ఉంది, మధ్యలో మెలకు తెచ్చుకుంది కానీ అసత్యం వైపు మొహం పెట్టింది, ఇప్పుడు మెలకుగా ఉంటూ సత్యము వైపు మొహం పెట్టింది, అదే జీవాత్మ. యాజ్ సూన్ యాజ్ మైండ్ ఎంటర్స్ బ్యాక్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆరిజినేషన్ ఇట్ నోస్ దాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎంటైర్ యూనివర్స్ టేక్ ఇట్ స్టార్ట్ ఎమనేట్ అండ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ దట్ పాయింట్. బట్ వెన్ మైండ్ పాసెస్ బియాండ్ దట్ పాయింట్ ఇట్ బికమ్స్ ఆల్ టుగెదర్ అన్కాన్షియస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఇట్స్ ఎప్పర్ ఇన్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఒక ఉదాహరణలోకి వద్దాం. ఒక మహాసముద్రం ఉన్నది, ఆ సముద్రము తనంటే తనకు చైతన్యము లేని స్థితిలో ఉన్నది. అలాంటి సముద్రములో నుంచి కొన్ని బిందువులు బయటకు ఇలా చిమ్మపడ్డాయి, బయటికి ఎగిరి ఇలా. దాన్ని నీవెవరని అడిగితే నేనొక బిందువును, నా పక్కన మరొక బిందువు, ఈ పక్కన ఇంకొక బిందువు చెప్పింది అది. కానీ ఒక్కసారి మళ్ళీ తిరిగి సముద్రంలో పడిపోగానే అవ్వా నేను వేరనుకున్నాను, ఆ బిందువు వేరనుకున్నాను, అన్నీ ఇక్కడి నుంచే వెళ్ళాయి, ఇదే ఆరంభం, ఇక్కడి నుంచే అవన్నీ పుట్టాయి, వేరువేరు కాదు అనుకుంటున్నారు. కానీ అది సముద్రంలో కలిసిపోగానే అసలు బయటికి బిందువులు విరజిమ్మబడుతూ ఉన్నాయని కాని అవి వేర్పాటుగా భావిస్తున్నాయని కాని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎవరని అడిగితే ఏకం నేను మహాసముద్రాన్ని అని మాత్రమే దానికి ఎరుక ఉంటుందట. సో అది విడిపోయినప్పుడు నేను వేరు నేను వేరు నేను వేరు అనుకున్నది, సముద్రంలో మళ్ళీ ఇలా ఇలా పడగానే అందరం ఒకటే అవి వేరు కాదనుకుంది, కానీ సముద్రంలో కలిసిపోగానే అసలు విడివిడిగా ఉన్న వేర్పాటు భావనే మరిచిపోతున్నారు. ఈ విశ్వం గురించి కానీ ఈ వేర్పాటు భావన గురించి కానీ ఏమాత్రము స్పృహ ఉండదు. మైండ్ ఈజ్ దెన్ ఇన్ ది నిర్వికల్ప స్టేట్, ఈ ఏడవ భూమికిలో చేరిపోయి పరమాత్మలో ఏకం అయిపోగానే నిర్వికల్ప స్థితిని చేరుకుంటుంది మనసు. వేర్ ఇట్ ఫైండ్స్ నథింగ్ బట్ పరమానంద్ ఎటర్నల్ అండ్ అన్బౌండెడ్ బ్లిస్. అక్కడ దాని పరిస్థితి ఎలా ఉంటుందట, శాశ్వతము అవధులు లేనిటువంటి దివ్యానంద పరిస్థితి మాత్రమే అనుభూతి పొందుతూ ఉంటుందట ఈ జీవన్. బట్ బిఫోర్ వన్ అరైవ్స్ అట్ నిర్వికల్ ఇన్ ద మిడిల్ స్టేజెస్ బిట్వీన్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్డినరీ హ్యూమన్ అన్పర్ఫెక్షన్ అండ్ దిస్ మిడిల్ స్టేట్ ఎన్కంపాసెస్ ద సిక్స్ ఇన్నర్ ప్లేన్స్ హియర్ టు యాజ్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ద జర్నీ ఆల్ ఈజ్ ఇమాజినరీ ఫార్ ద ప్లేన్స్ అండ్ ఆల్ దర్ ప్యారఫెర్నేలియా ఆర్ నథింగ్ బట్ ఇమాజినేషన్. సరే మానవుడయ్యాడు కదండి, మానవుడయ్యే వరకు ఎన్ని దశలు దాటాడు, ఏడు దశలు దాటాడు. పరిణామ క్రియలు రాయి కదా, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు, ఏడు దశలు దాటి మానవుడయ్యాడు. మళ్ళీ మానవుడయ్యాక ఏడు భూమికలు దాటి పరిపూర్ణుడు అవ్వాలట. ఏమిటో ఏడు భూమికలు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ భూమికలు బాబా అంటున్నారు. ఇవన్నీ కూడా ఊహలో భాగము లేదుమా, ఇదేదో నిజమనుకుంటున్నా అంటే భూమికలలో ఉండడము కూడా ఊహయే. ఏడో భూమికలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే సత్యములోనికి అడుగుపెడతాడు, అప్పటి వరకు ఇదంతా బోటకము. వెన్ ఎ సద్గురు టేక్స్ మెన్ టు రియలైజేషన్ త్రూ దీస్ ప్లేన్స్ హీ డస్ నాట్ స్టాప్ ఇన్ మిడ్ కోర్స్ బట్ బ్రింగ్స్ దెమ్ ఆల్ ఎట్ ఎ సింగిల్ స్ట్రెచ్. ఇక్కడ బాబా చెప్తున్నావు, ఒక సద్గురువు ఇలా చేయిపట్టుకొని రారా నా కూడా అన్నప్పుడు మధ్యలో మజిలీలేమి చేయడట, నేరుగా ఏడో భూమికకు ముందు వరకు తీసుకెళ్లిపోతాడు, మధ్యలో మజిలీలు ఉండవు. మోర్ ఓవర్ హీ లీడ్స్ దెమ్ బ్లైండ్ ఫోల్డెడ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రిస్క్స్ అండ్ డేంజర్స్
that the disciples would otherwise encounter when mystified and enraptured by the grandeur and magnificence of the enchantments or the plains and the powers he acquires there, his mind falls prey to this experience. Guru em chestata na cheyi pattuko anagane kallaki kantalu kattestadu indiki daarulo chaala pralobhalu edurutu untayi vidiki okado bhoomikilo ee vaasanalu ఈ దృశ్యాలు సంగీతాలు ఇవన్నీ వినపడుతూ ఉండేవాడు. అక్కడ ఉండిపోదాం అంటాడు వాడు. ఇవేవి కనపడకుండా చెవులో కాటను పెట్టేసి కళ్ళ గంతలు కట్టేసి పట్టుకొని చేయి అంటాడు. అలాగే రెండులో ఇంకొన్ని శక్తులు వస్తాయి, మూడులో వచ్చేటప్పటికి ఇంకా విపరీతమైన శక్తులు వస్తాయి, నాలుగైతే ఇంకా అర్థమే లేదు. మొత్తం సృష్టికి ప్రతి సృష్టి చేసేయగలుగుతాడు అతను. సో ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా రోజూ తిట్టిపోస్తూ ఉంటాడు పొద్దున్నే. చేతగాని వాడు, నీ మొహం నా చూపించకు, ఎందుకురా నన్ను తింటున్నావు అని. బాబా ఎలా తిట్టేవాడు మండలి వాళ్ళు. ఎందుకని వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకు తెలియకుండా చేస్తూ ఉంటాడు. ఏ రోజుకి ఆ రోజే మనం పనికిరాని వాళ్ళం, అనవసరంగా ఇక్కడ ఉన్నాం, ఈయన తిట్లు తింటూ ఉన్నాము అని. కానీ వాడు నాలుగులో ఉన్నాడో ఐదులో ఉన్నాడో వాళ్ళకి తెలియదు. అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకని వాళ్ళకి పొరపాటును కూడా సత్యము గ్రహించకుండా వాళ్ళు నష్టపోకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే తిడుతూ ఉండేవాడు బాబా. ఏమనేవాడు ఆయన, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, యూఆర్ హియర్ ఓన్లీ టు కిల్ మీ. నన్ను చంపడానికే నా దగ్గరికి చేరేవాడు, ఇంత పనికి మాలిన వాడు నాకు ఎందుకు అనేవారు బాబా. ఇలాగే తిట్టిపోస్తూ ఉండేవారు. ఫార్ ఇట్ ఈస్ ప్రిసైజ్లీ దిస్ ఎంచాంట్మెంట్ ఆఫ్ ద ప్లేన్స్ అండ్ ద బివిల్డర్మెంట్ ఆఫ్ మైండ్ దేర్ దట్ మార్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ద డిసైపుల్ ఇన్ ద ప్రోగ్రెస్ towards the goal. Since the inexperienced are prone to mistake these imaginary enchantment of the plains for real bliss of realization. Madhyalo ee bhoomikalalo kaligeetuvanti anubhavalu anni kuda enta bhrama padate ante vachese manam gamyam digipodamani vaadi oorinchestu untayatavi. అంటే కరదాకా వెళ్లకుండానే మధ్యలోనే దిగిపోతాడనమాట. రాజమండ్రిలో ఒకడు, ఏలూరులో ఒకడు, విజయవాడలో ఒకడు బ్యాగులు పెట్టుకుని దిగిపోతారు వచ్చేసేమనుకోని. అలాగ నష్టపోతారు. అంచేత మధ్యలో ఎక్కడ కళ్ళు గంతలు కట్టేసే ఉంచుతాడు గురు. చివరికి వచ్చేటప్పుడు ఆ బీబీనగర్ అక్కడికి ఎక్కడికి వచ్చాక గళ్ళు తీసేస్తాడనమాట. అప్పుడు ఆయన ఇవన్నీ చూసి అప్పుడు వాడు గమనిస్తాడు, అమ్మో వచ్చేసాను నేను, ఔటర్లో ఉన్నాను నేను,